డయాబెటిస్ పేషెంట్స్ కి కంటి చూపు దెబ్బతింటుందా? ఇది చాలా మందికి ఉండే ప్రశ్న. అండ్ ముఖ్యంగా మిగతా కాంప్లికేషన్స్ తో పోలిస్తే కంటికి సంబంధించిన కాంప్లికేషన్స్ పైన పేషెంట్స్ కి చాలా అవగాహన తక్కువ ఉందండి. న్యూరోపతి గురించి కానీ, నెఫ్రోపతి గురించి కానీ, అంటే కిడ్నీకి సంబంధించి కానీ, నరాలకు సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ మీరు చెప్పకపోయినా పేషెంట్స్ తమంతట తాము టెస్టులు చేసుకొని వస్తారు. కానీ కంటికి సంబంధించి ఫండస్ ఎగ్జామినేషన్ మాత్రం చాలా తక్కువ చేయించుకుంటూ ఉంటారు. దీని గురించి అవగాహన చాలా తక్కువ ఉంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏ కంటి సమస్యలు వస్తాయి, వీటి వల్ల కంటి చూపు ఎలా ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అంటే నేను ఇప్పుడు డయాబెటీస్ అంటే టైప్ 1 టైప్ 2 ఇద్దరు పేషెంట్స్లు, ఇద్దరు రెండు రకాల వాళ్ళల్లో కంటి చూపు దెబ్బతినడానికి కారణాలు ఏంటంటే, ఒకటి కెటరాక్ట్ అంటే శుక్లాలు. శుక్లాలు అనేవి మనకు తెలుసు వయసు పైబడిన వాళ్ళకి కామన్గా వయసుతో పాటు వచ్చే ప్రాబ్లం కంటిలో. అది కాకుండా షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళకి శుక్లాలు అనేవి చాలా చిన్న వయసులోనే వస్తాయి. ఇది షుగర్ కంట్రోల్కి చాలా దగ్గర సంబంధం. షుగర్ కంట్రోల్ ప్రాపర్గా ఉంటే మనం శుక్లాలను కూడా డిలే చేసుకోవచ్చు. అలా కాకుండా గ్లకోమా అంటే కంటిలో ప్రెషర్ పెరిగి కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరం పైన ఒత్తిడి పెరగడం వల్ల చూపు తగ్గడం. ఈ గ్లకోమా అనేది కూడా డయాబెటిక్ పేషెంట్స్లో నార్మల్ పేషెంట్స్ కంటే 2-3 ఎక్కువగా ఉంటుంది. మూడవది ఏంటంటే కంటికి సంబంధించిన రక్తనాళాలు, లోపల రెటీనా అనే పొర ఉంటుంది, ఆ పొర పైన ఉండే రక్తనాళాలు అవి మనం టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రక్తనాళాలు అన్ని రక్తనాళాల్లాగే, గుండెకి సంబంధించిన రక్తనాళాలు, కిడ్నీలకి వెళ్ళే రక్తనాళాలు, నరాలకు సంబంధించిన రక్తనాళాలు, ఇవన్నీ డయాబెటిక్ పేషెంట్స్లో ఎఫెక్ట్ అవుతాయి. అలానే కంటికి సంబంధించిన రక్తనాళాలు కూడా డయాబెటిక్ పేషెంట్స్లో ఎఫెక్ట్ అవుతాయి. దీన్నే మనం డయాబెటిక్ రెటినోపతి అంటాం. వీటన్నిటి వల్ల ఈ మూడు కారణాలు, అంటే కేటరాక్ట్ రావడం వల్ల కానీ, గ్లకోమా రావడం వల్ల కానీ, రెటినోపతి రావడం వల్ల కానీ డయాబెటిక్ పేషెంట్స్లో కంటి చూపు ఎఫెక్ట్ అయ్యే కారణాలు ఇవన్నీ. సో మనం ఏం చేయాలి వీటి గురించి? ఒకటి, నిస్సందేహంగా డయాబెటిస్ కంట్రోల్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎంత మెయింటైన్ చేసుకోవాలి? ఫాస్టింగ్ని ఎప్పుడు 100-110 కంటే తక్కువ మెయింటైన్ చేసుకోవాలి. తిన్న తర్వాత 140-180 కంటే తక్కువ మెయింటైన్ చేసుకోవాలి. చాలా స్ట్రిక్ట్గా ఎర్లీగా డిటెక్ట్ అయిన వాళ్ళైతే 140నే ఏం చేయాలి, లేదా 10 సంవత్సరాలు అలా దాటి కొంచెం పెద్దవాళ్ళు వేరే డిసీజెస్ కూడా ఉన్నాయంటే 180 కంటే తిన్న తర్వాత వాల్యూస్ మెయింటైన్ చేసుకోవాలి. అతి ముఖ్యంగా హెచ్బిఏ1సి లెవెల్స్ని 7 లోపల మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మనం కంటికి సంబంధించిన కాంప్లికేషన్స్ కూడా తగ్గించుకోగలుగుతాం. అయితే దీనికి సంబంధించిన టెస్ట్ ఏం చేసుకోవాలి? దీనికి సంబంధించిన టెస్ట్ మనం ఆఫ్థామాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి రొటీన్గా శుక్లాలు ఏమన్నా ఉన్నాయా, లెన్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా, దాంతోపాటు ఫండస్ ఎగ్జామినేషన్ అనే టెస్ట్ని కూడా చేయించుకోవాలి. ఈ ఫండస్ ఎగ్జామినేషన్ చేయించి లోపల రక్తనాళాలు ఎలా ఉన్నాయి, ఇది ఎప్పుడు చేయించుకోవాలి? టైప్ 2 పేషెంట్స్ అయితే ఫస్ట్ మీకు టైప్ 2 డయాబెటీస్ ఉందని డాక్టర్ గారు చెప్పినప్పుడే బేస్ లైన్లో ఈ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ అయితే నిర్ధారణ జరిగిన 5 ఏళ్ళకి ఫస్ట్ ఈ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఆ డయాబెటిక్ రెటినోపతి ఎంత తీవ్రత ఉంది అనే దాన్ని బట్టి, మీకు నార్మల్గా ఉంటే 1 సంవత్సరానికి 1, మైల్డ్గా ఉన్న 1 సంవత్సరానికి 1, లేదా తీవ్రత ఎక్కువగా ఉంటే మీ డయాబెటాలజిస్ట్ కానీ, ఆఫ్థాల్మాలజిస్ట్ కానీ, కంటి డాక్టర్ కానీ చెప్పిన ప్రకారం 6 నెలలకు 1, కొన్నిసార్లు అవసరమైతే ఇంకా ఎక్కువసార్లు చేయించుకోవాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేరే కాంప్లికేషన్స్తో పాటు కంటికి సంబంధించిన జాగ్రత్తలు కూడా మనం చక్కగా తీసుకోవడం వల్ల, షుగర్ మెయింటైన్ చేసుకోవడం వల్ల కంటి చూపును కూడా డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవడానికి వీలవుతుంది.